वेलकम बैक टू बी अलर्ट तल्लपल्ली जैलులో మరో అవినీతి భాగవతం బయటపడింది ఖైదీల ఆరోగ్యం పేరుతో కోట్ల రూపాయల స్కామ్ జరిగింది ఈ అవినీతి భాగవతంలో ఇద్దరు జైలు అధికారులు చక్రం తిప్పారు కేవలం 4 నెలల వ్యవధిలో మందుల కొనుగోలు పేరుతో 2 కోట్ల రూపాయల గోల్మాల్కు పాల్పడినట్లు ఎన్టీవీ నిఘాలో తేలింది ఈ మొత్తం వ్యవహారంలో చివరకు బలైంది మాత్రం మెడికల్ షాప్ ఓనర్లే ఇది చెర్లపల్లి జైలు నేరస్తుల్లో సత్ప్రవర్తన తీసుకొచ్చే కేంద్రం కానీ వాస్తవ పరిస్థితులు ఎందుకు భిన్నం జైల్లో సెల్ఫోన్లు వాడకం గుట్టుచప్పుడు కాకుండా మాదక ద్రవ్యాల సర్ఫరా ఇక్కడి నుంచే సెటిల్మెంట్లు ఇలా ఎన్నో చట్టవ్యతిరేక పనులకు ఇది కేర్ ఆఫ్ అడ్రస్ అవినీతికి అలవాటు పడ్డ అధికారులు తాజాగా భారీ స్కామ్కు తెరతీశారు ఖైదీలకు నెల నెల మందులు ఇవ్వాలన్న నిబంధనల్ని అనుకూలంగా మార్చుకుని కోట్ల రూపాయలను పుక్కేశారు मेडिकल ऑफिसर रवींद्राणी फार्मसिस्ट मलय ई अवनीति स्कैम लो चक्रं तिप्पारु एटा मंदुल कोनुगोळ्लकु 2 कोट्ल बजेट वस्तुंदंटू मेडिकल शाप निर्वाहकुलतो नम्मबलिकारु रोजु मंदुलु सरफरा चेस्ते 4 नेललकोसारी लक्षलो बिल्लिस्तामन्नारु नम्मकं कलिगिंचेंदुकु गतंलो जैल सूपरिंटेंडेंट का पनिचेसिन श्रीनिवासराव संतकं चेसिन अनुमति पत्रानि चूपिंचारु దీంతో వారి బుట్టలో పడ్డారు మెడికల్ షాప్ యజమానులు రెగ్యులర్ గా నా దగ్గరికి వచ్చి బండి మీద వాళ్ళే రోజు 30000 40000 50000 మందులు తీసుకొని పోయిన సార్ ఆ తర్వాత 3 నెలలకు నేను ఆపేషన్ తర్వాత డబ్బులు లేవంటే మళ్ళీ నా షాప్ పేరు మీద సికింద్రాబాద్ కెనరా బ్యాంక్ మేనేజర్ తో మాట్లాడుకొని అక్కడ ఒక 10 లక్షల 40000 రూపాయలు మళ్ళీ ఇక్కడ నాగారం శ్రీరామ్ స్ట్రీట్స్ లో ఒక 3 లక్షల రూపాయలు వాళ్ళిద్దరు గ్యారెంటీ సంతకాలు ఉండి లోన్ ఇప్పించి ఆ డబ్బులు కూడా వాళ్ళే తీసుకొని ఈ పైసలు ఇస్తేనే నీకు బిల్స్ పాస్ అయితే లేకుంటే మొత్తం ఆగిపోతాయి మొత్తం నష్టపోతావని నేను భయపెట్టి ఆ మొత్తం డబ్బులు వాళ్ళ దగ్గరనే ఉంచుకొని ఇప్పటికి 1 ఇయర్ అవుతుంది సార్ ఇంతవరకు ఒక రూపాయి రాలేదు 2014 జూన్ నుంచి సెప్టెంబర్ వ్యవధిలో ఒక్కో షాప్ నుంచి 5 నుంచి 15 లక్షల విలువైన మందుల్ని కొన్నారు నాలుగు నెలలకు పేమెంట్ ఇస్తామనడంతో మందులు ఇస్తూ వచ్చారు ब्रेक ब्रेक अड़ना लेट फंड अंत सो तरह 5 lakhs तरह अंत 32 5 lakhs 27 अभी मेडिसिन మళ్ళీ అది చేరినా చేరని పోయి సూపరింటెండెంట్ కలిస్తే అమ్మ మన లోపలికి మెడిసిన్ రాలేదని చెప్పారు బిల్ ఇంతవరకు రాలేదు అది జరిగింది పోయిన తర్వాత అడిగితే ఫేక్ అని తెలిసింది లోపల బాధితుల ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణకు రావాలని రవీంద్రాని మల్లయ్యను కోరగా వారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అజ్ఞాతంలోకి విడిపోయారు బాధితులు ఎన్టీవీని ఆశ్రయించక ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి వాస్తవానికి ఖైదీల మందుల కోసం ఏటా ప్రభుత్వం ఇచ్చేది 30 లక్షలే అంటే నెలకు ఈ బడ్జెట్ 2.5 లక్షలు దాటదు ఇక జైలు నిబంధనలు కఠినంగా ఉంటాయి అయినా రవీంద్రాని మల్లయ్యలు కోట్ల రూపాయల స్కామ్ కు ఎలా పాల్పడారనేది అంతు చిక్కని ప్రశ్న కేవలం 2 కోట్లతోనే వీరి స్కామ్ పరిమితమైందా మరింత సొమ్ము దోచుకున్నారా అనేది పోలీసుల విచారణలో తేలనుంది